సత్యనాథిన్ల 3 సంవత్సరాల క్రితం దేశమంతటా మారుమోగిన పేరు. బహుశా ఇండియాలో ఈ పేరు వినని వారుండరు. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారీన. అంతేకాదు, సత్యనాథిన్ల హైదరాబాద్కి చెందిన ప్రవాస భారతీయుడు. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులయ్యారు. అంతకుముందు మైక్రోసాఫ్ట్ సంస్థలోనే క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్గా వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అయితే అంతకుముందు ఈ సంస్థకు సీఈఓగా పనిచేసిన స్టీవ్ బామర్ 2015లోపు రిటైర్మెంట్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించడంతో సీఈఓ ఎంపిక కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ 5 నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన మైక్రోసాఫ్ట్ సంస్థ వరకు ఎదిగిన సత్యనాథిన్ల తన ప్రస్థానాన్ని హిట్ రిఫ్రెష్ అనే పుస్తకంలో వివరించారు. వ్యక్తిగత సంబంధమైన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో వెల్లడించారు. అంతేకాదు, తాను రాసిన ఈ పుస్తకం ఇంగ్లీష్లో బెస్ట్ సెల్లర్గా పేరు సంపాదించుకుంది. ఇటీవలే తెలుగు భాషలో కూడా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ పుస్తకంలో రాసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సత్యనాథన్లకు పొగతాగే అలవాటు ఉండేదట, కానీ తప్పని పరిస్థితుల్లో మానేయాల్సి వచ్చిందట. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ చేయడానికి మన దేశంలోని కాలేజీలతో పాటు అమెరికాలోని కొన్ని కాలేజీలకు కూడా దరఖాస్తు చేశాడట. ముంబైలో పేరొందిన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంస్థలో చేరే అవకాశం వచ్చినా వాళ్ల నాన్న బలవంతం చేయడంతో మిల్వాకీలోని విస్కానిసస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీలో చేరాడట. అయితే ఆ యూనివర్సిటీలో పొగ త్రాగడానికి పర్మిషన్ ఉండేది కాదట. పొగ తాగేవారు గది బయటే తాగి రావాలనే నిబంధన ఉండేదట. అక్కడ విపరీతమైన చలి ఉండడంతో ఆ చలికి తట్టుకోలేక సత్యతో పాటు వారి స్నేహితులు కూడా పొగ తాగడం మానేశారట. అలా మాస్టర్స్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి షికాగోలో MBA కూడా పూర్తి చేశాడట. తన ఆలోచనలు, అనుభవాలు, ఇంకా ఆసక్తికరమైన విషయాలు తన పుస్తకంలో ఇలా వివరించారు.